అందరికీ నమస్కారం వేగా న్యూస్ కి స్వాగతం నేను మీ శ్యామ్ ప్రసాద్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునివ్వగా కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో బంద్ ప్రభావం పాక్షికంగా కనిపించింది బంద్ ప్రభావంతో సాధారణ జనజీవనం వైద్య సేవలకు ఎక్కడా విఘాతం కలగకుండా పోలీసులు తగు చర్యలు తీసుకున్నారు ఒకవైపు టీడీపీ శ్రేణులు మరోవైపు బంద్కు మద్దతు తెలిపిన జనసేన నాయకులు కలిసి బంద్ను విజయవంతం చేయడానికి బైక్ ర్యాలీలు నిర్వహించారు టీడీపీ మద్దతుదారులు కొంతమంది వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు మరికొందరు యథావిధిగా తమ వ్యాపార వ్యవహారాలను కొనసాగించారు మొత్తానికి సోమవారం సాయంత్రానికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బంద్ ప్రశాంతంగా ముగిసింది జయప్రదం చేసింది మేము జయప్రదం చేసామనే కంటే స్వచ్ఛందంగా షాపులు ఆఫీసులు ఇది అన్యాయం ఇది అక్రమం కుట్రపూరిత చర్య అని చెప్పి అందరూ కూడా మాకు సహకరించడం జరిగింది ఏదేమైనా ఎప్పుడో వేసిన కేసుకి నిన్ననే ఎఫ్ఐఆర్ వేసి మొన్ననే ఎఫ్ఐఆర్ వేసి ఎఫ్ఐఆర్లో పేరేసి మరి చంద్రబాబు నాయుడు గారిని ఇరికించడం జరిగింది స్కిల్ డెవలప్మెంట్లో ఎక్కడ అవినీతి జరగలేదు 2,40,000 మంది పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు ఆ మానిటరీ కమిటీ రిపోర్ట్ కూడా ఉంది స్కిల్ డెవలప్మెంట్లో అన్ని ఎక్విప్మెంట్లు కూడా వచ్చాయి మరి ఈ విధంగా ఉన్నా సరే చంద్రబాబు నాయుడు గారిని నిరీక్షించడం జరిగింది ఏది ఏమైనా హైకోర్టులో చంద్రబాబు నాయుడు గారు కణిగిన ఆనిముచ్చునిలాగా బయటకు వస్తారు ఎట్టి పరిస్థితుల్లోనే తెలుగుదేశం పార్టీ ఇంకా ఉవ్వెత్తులు లెగుస్తూ ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇటువంటి దుర్మార్గాన్ని సహించే పరిస్థితుల్లో ప్రజలు లేరు ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు రాబోయే 2024 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఖాయం 100కి 100 175 సీట్లు రావడం ఖాయం ఆఖరికి పులివెందలు కూడా తెలుగుదేశం పార్టీ వచ్చి పరిస్థితి వచ్చింది ఈవేళ 74 సంవత్సరాల వయసులో ఆయన్ని ఈ విధంగా హింస పెట్టినందుకు ఆ కుటుంబాన్ని ప్రజలంతా కూడా ఆక్రోషంగా ఉన్నారు రేపు ఎలక్షన్లో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ ఎన్ని కేసులు పెట్టినా ఏ విధంగా పోలీసులతో హెరాస్మెంట్ చేయించినా భయపడేది లేదు ఇంకా 10 రెట్లు ముందుకు ఉవ్వెత్తున ముందుకు వస్తుంది అది తెలుగుదేశం పార్టీ అని తెలియజేస్తున్నా దీనికి సంఘీభావం పలికిన పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం 100% బంధువులు సహకరించారు వ్యాపారస్తులు సహకరించారు స్కూల్ సహకరించారు అందరూ కూడా ఇది చాలా ఇబ్బందికర పరిస్థితి బాధాకరమైన విషయం ఆ కేసు అలా జరగడం అంచేత సానుభూతిగా మేమే పనిచేస్తున్నామండి మీరెంత తిరుగుతున్నారని చెప్పి తెలియజేస్తారు జనసేన రాలేదు ఏమండి ఎవరిని అరెస్ట్ చేసుకున్నా తెలుగుదేశం పార్టీ నిర్మాణం పటిష్టంగా ఉంది మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్.